వెల్కమ్ టు TS24 న్యూస్. స్నేహితుడిపైకి కాలు మోపిన తురుష్క సైనికునిపై ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అంతమొందించి తిరుగుబాటు మొదలుపెట్టిన వీరుడు. ఎలాంటి వారసత్వ నాయకత్వం కానీ ధనం కానీ అధికారం కానీ లేని సమయంలోనే గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగరవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం మొదలుపెట్టిన యోధుడు ఛత్రపతి శివాజీ సమకాలీకుడు సర్వాయి పాపన్న జయంతినేడు. తెలంగాణలో మొఘలాయిల విస్తరణను తొలిసారిగా అడ్డుకున్న మహావీరుని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సర్వాయి పాపన్న నేటి వరంగల్ జిల్లా జనగామ మండలం కిలాసపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి ధర్మన్న గౌడ్. గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులంతా గౌరవంతో ధర్మన్న దొర అనేవారు. తండ్రి చిన్నతనంలోనే పోయారు. సర్వమ్మ అతడి తల్లి. పాపడు అని అతన్ని ప్రేమగా పిలిచేవారు. పాపన్న ఎల్లమ్మకు పరమభక్తుడు. అతను శివుణ్ణి ఆరాధించేవాడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు. దూల్మిట్ట శాసనం ప్రకారం ఆగస్టు 18, 1650 నాడు పాపయ్య వరంగల్ జిల్లాలోని గౌడ కులంలో జన్మించాడు. బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు గమనించేవాడు. తల్లి సర్వమ్మకు ఒక్కగానొక్క కొడుకు కావడంతో గారాబంగా పెంచింది. పాపన్న వంశం శైవ మతస్థులైన శివభక్తులు. నిత్యం పూజలు, సాంప్రదాయాలను, తరాలుగా వస్తున్న సాంప్రదాయ జీవితాన్ని యుక్త వయస్సు వచ్చేనాటికి క్రమక్రమంగా వ్యతిరేకించాడు పాపన్న. ఇక స్నేహితుల విషయానికి వస్తే ఇతర కులాల వారితో తిరగడం, వీరిలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జుక్కుల పెరుమాళ్ళు, దూదేకుల పీరు, కొత్వాల్ మీరు సాహెబ్ పాపన్న ప్రధాన అనుచరులు. తల్లి సర్వమ్మ కోరికతో తాటి చెట్లు ఎక్కి కళ్ళు గీయడం, కులం పని చేయడం, స్నేహితులు, పాపయ్య కళ్ళు తాగడం, లోకం తీరు, చుట్టుపక్కల జరుగుతున్న విషయాల గురించి చర్చలు గంటల ధరపడి మాట్లాడుకునేవారు. తురుష్క సైనికుల భూమి పనుల విధానం ప్రజలను చాలా హింసాత్మకంగా ఇబ్బందులకు గురి చేస్తూ పీడించి రకరకాల పేర్లతో శిస్తులు వసూలు చేసేవారు. కులాల మతాల పేర్లతో శిస్తులు వసూలు చేసేవారు. అలాగే గౌడ కులం వారికి చెందిన తాటి చెట్లకు పన్నులు వేసేవారు. తురుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకుని వెళ్లే దారిలో పాపన్న కళ్ళు అమ్ముకునే మండువాలో తురుష్క సైనికులు కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా, అడిగినా ఇవ్వకుండా హేళనగా నవ్వుకుంటూ వెళ్ళారు. కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళడం అలా 2-3 సార్లు అలాగే జరిగింది. తురుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకొని కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా పాపన్న పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే తురుష్క సైనికులు నా వద్ద కళ్ళు తాగుచున్నారు, రాజుగారి సైనికులు అంటే చాలా గౌరవనీయులు, అయినా సైనికులు శిస్తులు రాజుగారికి లెక్కలు చెప్పాలి కదా, కళ్ళుకు డబ్బులు ఇచ్చినా లెక్కే తగ్గును కదా పోనీలే అనుకునేవాడు. ఒకరోజు సైనికులు పాపన్న వద్ద కళ్ళు తాగి వెళ్ళిపోవడానికి సిద్ధమవగా, ధనరాశులు ఎన్నో ఉన్నా కళ్ళు తాగి డబ్బులు కట్టలేని నిరుపేద నైజాం సైనికులు వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారా అని పాపన్న స్నేహితుడు ఒకరు వెటకారంగా అన్నారట. దానికి కోపోద్రిక్తుడైన తురుష్కుని సైనికుల్లో ఒకడు పాపన్న స్నేహితుడిపైకి తన్నుటకు కాలు ఎత్తాడు. అది చూసిన క్షణంలోనే పాపన్న తన వద్ద కళ్ళు గీయడానికి ఉపయోగించే కత్తితో మెడ నరికేశాడు. దాంతో మిగతా సైనికులంతా పాపన్న మీదకి వచ్చినా ఎంతో బలవంతుడైన పాపన్న అందరినీ అంతమొందించాడు. ఇక అక్కడ మిగిలింది పాపన్న ప్రాణ స్నేహితులు, సైనికులు, గుర్రాలు వసూలు చేసుకుని రాజుగారి ధనరాశులు పేదవారికి చెందాలని, వారికి ఉపయోగపడాలంటూ పాపన్న స్నేహితులతో, గుర్రాలతో, డబ్బులతో ఇంటికి చేరాడు. అప్పటి నుండి తురుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకుని వెళ్లే దారిలో పాపన్న అతని స్నేహితులతో కలిసి తిరుగుబాట్లు ప్రారంభించారు. అలా మొదలైన తిరుగుబాటుతో ఆయుధాలు, గుర్రాలు, డబ్బును కూడా సమకూర్చుకున్నాడు. యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. పేదవారికి డబ్బు సహాయం చేయడంతో పాపన్న పేరు జనగామ ఏరియాలో మారుమ్రోగింది. గ్రామంలోని యువకులు పాపన్న వద్ద సైనికులుగా చేరారు. వారికి యుద్ధ విద్యలు నేర్పించి అతి తొందరలోనే 3000 మందిని సొంతంగా సైనికులను సమకూర్చుకున్నాడు. తెలంగాణ మొఘల్ రాజు యొక్క అప్పటి పాలకులు అంతకంతకు పెరుగుతున్న ముస్లిం ఆధిపత్యాన్ని అంతం చేయాలని తాబేదారులు, జమీందారులు, జగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండా ఎగరవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కానీ ధనం కానీ అధికారం కానీ లేవు. గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యం ద్వారా మొఘల్ సైన్యంపై దాడి చేసి తన సొంత ఊరు కిలాసపూర్ను రాజధానిగా చేసుకొని 1675 సర్వాయిపేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు. పాపన్న ఛత్రపతి శివాజీ సమకాలీకుడు. శివాజీ ముస్లింల పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో పాపన్న కూడా తెలంగాణలో ముస్లిం పాలన అంతానికి అలాగే పోరాడారు. 1687 నుంచి 1724 వరకు అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారు. పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ విజయ దుర్గాలు నిర్మించాడు. 1678 వరకు తాటికొండ, వేమ్లకొండలను ఆక్రమించి ఆధీనంలోకి తెచ్చుకుని విజయ దుర్గాలు నిర్మించాడు. ఒక సామాన్య వ్యక్తి శత్రు దుర్భేద్యమైన కోటలను వశపరచుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం.
సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు 20 కోట్లను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని ఆలోచనలకు బెంబేలెత్తిన భూస్వాములు, మొఘలాయి తొత్తులైన నిజాములు కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీనపరిచారు. 1700 నుండి 1705 మధ్యకాలంలో షాపురలో మరొక దుర్గం నిర్మించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు 12,000 సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండ కోటను స్వాధీనపరుచుకొని 7 నెలల పాటు అధికారం చెలాయించాడు. తెలంగాణలో మొఘలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే. అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, హుజురాబాద్ వరకు విస్తరించింది. భువనగిరి కోటను రాజధానిగా చేసుకుని అతను 30 సంవత్సరాలు పరిపాలించాడు. పాపన్న ఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చినవాడు కనుక అతనికి ప్రజల కష్టనష్టాలన్నీ తెలుసు. అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు. ఖజానా కొరకు అతను జమీందార్, సుబేదారులపై తన గెరిల్లా సైన్యంతో దాడి చేయించేవాడు. పాపన్న అనేక ప్రజామోదయోగ్యమైన పనులు చేశాడు. అతని రాజ్యంలో సామాజిక న్యాయం పాటించేవాడు. తాటికొండలో చెక్ డ్యాం నిర్మించాడు. అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురాబాద్లో ఎల్లమ్మ గుడి కట్టించాడు. అది ఈనాటికి రూపం మారిన అలానే ఉంది. సర్వాయి పాపన్న గెరిల్లా సైన్యంతో మొఘల్ సైన్యంపై దాడి చేస్తున్నాడని ఔరంగజేబుకు తెలిసింది. అతడు రుస్తుమ్ దుల్ఖాన్కు బాధ్యతలు అప్పగించాడు. రుస్తుమ్ దుల్ఖాన్ కాసిం ఖాన్ను యుద్ధానికి పంపించాడు. షాపురా వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి. నెలపాటు యుద్ధం కొనసాగింది. చివరికి రుస్తుమ్ దుల్ఖానే రంగంలోకి దిగాడు. దీంతో యుద్ధం కాస్త 3 నెలల పాటు కొనసాగింది. ఈ యుద్ధంలో పాపన్న తన ప్రాణ స్నేహితుని కోల్పోయాడు. దాంతో ఆయన యుద్ధాన్ని విరమించుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మొఘల్ సైన్యాలు అతని కోసం వెతకడం ప్రారంభించాయి. అయితే పాపన్న తన సొంత ఊరు జనగామకు వెళ్ళి అక్కడ గౌడకులం వారు ఎక్కువగా ఉండే చోట జీవితం గడపసాగాడు. ఔరంగజేబు మరణించిన తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలనను చూసిన పాపన్న 1708 ఏప్రిల్ 1 వరంగల్ కోటపై దాడి చేశాడు. అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు. శత్రువు చేతిలో చావడం ఇష్టం లేని పాపన్న తన బాకుతో గుండెల్లో పొడుచుకొని తానే చనిపోయాడు. 1708 పాపన్న తల్లిని గోల్కొండ కోటకు ముఖద్వారానికి వేలాడదీశారు.